हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। ई रोजु पेसरपप्पु किचिडी एला चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा कावाल्सिन पदार्थालु उल्लिपाय मुक्कलंडी। उल्लिपायल्नि इला पोडवुगा कट चेसुकोवाली। ओक उल्लिपायनि तीसुकोनि इला कट चेसुकोनि पेट्टुकोवाली। पच्चि मिरपकायलंडि 3 पच्चि मिरपकायल्नि इला कट चेसुकोवाली। ओक पोटाटोनु चेक्कु तीसेसि इला मुक्कलुगा कट चेसुकोवालंडि। ఒక టమాటాని తీసుకోవాలి, ఇలా ముక్కలుగా కోసుకోవాలి। ఇంకా క్యారెట్ ని ఒక 2 క్యారెట్ ని చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా తరుక్కోవాలి। కొద్దిగా కొత్తిమీర అండి, ఒక గ్లాస్ బియ్యం అండి। ఒక గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను। కుక్కర్ హీట్ చేసుకోవాలండి। ఆయిల్ వేసుకున్నాము। ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి। ఒక రెండు లవంగాలను వేసుకున్నాము। ఇలాచి వేసుకోవాలండి। దాల్చిన చెక్క వేసుకోవాలి। స్టాపు వేసుకోవాలి। కొద్దిగా షాజీరా వేసుకోవాలి। ఆనియన్స్ పీసెస్ వేసుకున్నామండి। ఆనియన్స్ కలుపుకుంటూ వేయించుకోవాలండి। కొద్దిగా దూరగా వేగాలి। కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి। మొత్తం ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలండి। ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలను వేసేసుకున్నాము। ఇప్పుడు క్యారెట్ ముక్కలు, పొటాటో పీసెస్, టమాటో పీసెస్ అన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి। అన్ని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి। 2 మినిట్స్ అయిందండి। వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయినాయి। బియ్యం పెసరపప్పు ఇలా 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలండి। ఈ బియ్యం పెసరపప్పుని దీంట్లో వేసేసుకుందాము। బియ్యం పెసరపప్పు వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి। ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ పాటు ఇలాగే ఉడికించుకుందాము। 2 మినిట్స్ అయిందండి, బాగా ఫ్రై అయ్యింది। ఒకసారి ఇలా కలిపేసుకోవాలి। 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి। 1 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పెసరపప్పు కదండి, 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి। 3 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి। రుచికి సరిపడా salt వేసుకోవాలండి। కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము। మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి। ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। 2 విజిల్స్ వచ్చాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము। కుక్కర్ మొత్తం చల్లారిందండి, కిచిడి బాగా ఉడికిందండి। చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి। చాలా త్వరగా చేసుకోవచ్చు। టిఫిన్ బాక్సుల్లోకి ఏదైనా త్వరగా చేసుకోవాలనుకుంటే త్వరగా చేసుకోవచ్చు। చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది। ఇది పెసరపప్పు శరీరానికి చలవ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। సర్వ్ చేసుకుందామండి। పొడి పొడి లాడుతూ ఎంత బాగా వచ్చింది చూడండి పెసరపప్పు కిచిడి। ఇది చాలా బాగుంటుంది। మీరు కూడా ఈ పెసరపప్పు కిచిడిని ఇంట్లో చేసుకోండి తప్పకుండా। తప్పకుండా మీకు బాగా నచ్చుతుందండి। ఇలాంటి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।